రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శామితుల్ల నగర్ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అవడంతో పంట పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పైప్లైన్స్ పగిలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం అంటే మొత్తం పది పదిహేను రోజులే మొత్తం వాటర్ మా సైన్లో కలిగిపోతుంది. ఇప్పుడు ఎకరా పొలం ఉన్నది, రెండు ఎకరాలు వేసాగానే ఎకరా పొలం నష్టమవుతుంది. మొత్తం అడ్డం పట్టిపోయింది, మొత్తం నీళ్ళనే ఉన్నాయి. పదిహేను రోజులు అవుతున్నది, ఎవరు లేరు కదా చెప్తాం అనుకోండి, ఎవరు కనపడతారు. ఇంకేనా వాళ్ళు కొడదాం అంటే చూస్తే మళ్ళీ అది నా పేరు బాలమతాయని పాలు కొడతలేదు. ఇక ఎవరు లేరు ఏమన్నా మళ్ళా దేవ పేరు బాలమతాయని నేను మొత్తం నా ఉండకమే రెండు ఎకరాలు ఎకరా పొలం నష్టమైంది. వరికి దగ్గర దగ్గర 40,000 దాకా వచ్చింది. మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాటరు మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ పగిలిపోయి ఒక వారం 15 రోజులు అంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పక్కన పగిలిపోయి వరి పంట, పాలకూర, టమాటా ఇవన్నీ నష్టపోతున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పారు, అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు ఇంతవరకు స్పందన లేదు. ఇంచుమించు 10-15 రోజులు అవుతుంది. వరి పంట మొత్తం నష్టపోయింది. కోయని వాళ్ళది, కోసిన వాళ్ళది కాకుండా మొత్తం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు మొత్తం అవే వాటర్ వాటి 12-15 రోజులు అవుతుంది. కృష్ణ వాటర్ చెప్పినాము వచ్చిన అధికారులకు, ఆ రోడ్డు పైన హెచ్ఎండిఏ వాళ్ళకు, రోడ్డు పైన పనిచేసే వాళ్ళకి చెప్పినాము ఇంతవరకు. For more updates, please subscribe 99 TV Telugu.